నమస్కారం. సినారే సినీగీత వైభవం కార్యక్రమానికి స్వాగతం. ప్రతివారం వారు రచించినటువంటి ఆణిముత్యాల గురించి మీ ముందు ఆవిష్కరిస్తున్నటువంటి సినారే సినీగీత వైభవంలో ఈనాడు కూడా మనతోటి వారు రచించినటువంటి గీతాలను మనకి తెలియచేయడానికి వారు సంసిద్ధంగా ఉన్నారు. వారికి నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, ప్రతివారం మీరు రచించినటువంటి గీతాల గురించి మన ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈ వారం ముందుగా మంచి మనిషి చిత్రంలో చాలా మంచి పాట రాశారు. ఈ చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు గారు, టి చలపతిరావు గారు ఇద్దరు సంగీత దర్శకత్వం చేయడం జరిగింది. ఈ పాట రాస్తున్నప్పుడు ఎదురైన సందర్భాలు తెలియజేస్తారు. మంచి మనిషి చిత్రం 1964లో నిర్మించింది. దీనికి ప్రముఖ దర్శకుడు ప్రత్యేగాత్మ దర్శకుడు. సందర్భం ఎలా వచ్చిందంటే, రాజేశ్వరరావు గారిని, చలపతిరావు గారిని ఇద్దరిని సంగీత దర్శకులుగా నియమించారు. ఘంటసాల సుశీల పాడిన యుగళ గీతం ఇది. ఇందులో కొంత ఒక శైలి ఉందే, అంటే పాటగా పెద్ద కవితాత్మకంగా లేదు కానీ నాటకీయంగా ఉంది. అంతగా నన్ను చూడకు, వింతగా గురి చూడకు, వేటాడకు, హై అంతగా నన్ను చూడకు, చలి చలి గాలులు వీచెను, సన్నని మంటలు లేచెను. గాలి వీస్తే మంటలు లేవడం ఏమిటంటే, విరహంలో ఉన్నవారికి చల్లగాలి వీచిన శరీరంలో ఒక తాపం కలుగుతుంది. మంటలు లేవడం అంటే తాపం, మదన తాపం. తలపులే కవ్వించెను, వలపుల వీణలు చెలించెను, అంతగా నన్ను చూడగు. తర్వాత చరణం. జిలిబిలి ఊహలు రేగెను, నా చేతులు నీకై సాగెను, పెదవులే కవ్వించెను, పదునవు చూపులు బాధించెను. పెదవులు కవ్విస్తున్నాయి, పదునవు చూపులు బాధించాను. బాధించడం ఏమిటి అంటే, ఆ చూపులు నువ్వు చూస్తూ ఉంటే నా హృదయంలో ఒక రకమైన వేదన కలుగుతుంది. ఏం వేదన అంటే, విరహ వేదన కలుగుతుంది. మూడో చరణం. వాలుగ నిన్నే చూడని, కలకాలం నీలో దాగని, నవ్వులే పండించని, పువ్వుల సంఖ్యల బిగించని. ఈ మూడు చరణాల్లో కూడా విశేషాలేం లేవు. చిన్న చిన్న మాటల్లో వాళ్లకు పరస్పర ప్రణయ భావనను వ్యక్తీకరించడం. విరహంలో ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమిటి, వాళ్ళ సంయోగ కాంక్ష ఏమిటి అని చెప్పడం జరిగింది. మీరు విడిగా ఎస్ రాజేశ్వరరావు గారితో పనిచేశారు, టి చలపతిరావు గారితో పనిచేశారు కదా గురుగారు, అంటే వాళ్ళిద్దరూ కలిసి చేసినటువంటి చిత్రం ఇది. అంటే వాళ్ళిద్దరితో కలిసి పనిచేయడం ఏ విధంగా ఉంది గురుగారు? ఇక్కడ ఏమిటంటే, కొన్ని సందర్భాలు ఎక్కువగా రాజేశ్వరరావు గారు చేసేవారు. రాజేశ్వరరావు గారికి చలపతిరావు గారు శిష్యప్రాయుడు, ఆ గురుభావనతో చూసేవాడు. ఆయన చేస్తుంటే మధ్య మధ్య ఈయన అందిస్తుండేవాడు. బాగుందో చలపతిరావు, ఆయన శైలి నాకంటే నువ్వే బాగా చేస్తున్నావు. అలాగే గురుగారు, తర్వాత ఇంకొక మంచి చిత్రం, అది చిత్రపరంగా కూడా చాలా విజయం సాధించినటువంటి చిత్రం, శ్రీకృష్ణ విజయం. ఈ చిత్రానికి పెండ్యాల గారు సంగీత దర్శకత్వం వహించడం జరిగింది. ఈ చిత్రంలో పిల్లన గ్రోవి పిలుపు, మెలమిల్లన రేపెను వలపు. ఈ పాట మీరు రాయడం జరిగింది. ఈ పాట మీరు రచిస్తున్నప్పుడు ఏదైనా సందర్భాలు తెలియజేస్తారు? శ్రీకృష్ణ విజయం 1971లో నిర్మించింది. దీనికి ప్రముఖ నిర్మాత, అప్పటికే చాలా చిత్రాలు నిర్మించాడు ఆయన, మల్లెమాల సుందరరామరెడ్డి, అంటే ఎంఎస్ రెడ్డి, ఆయన నిర్మాత. దర్శకత్వం ప్రముఖ చలనచిత్ర దర్శకుడు కమలాకర కామేశ్వరరావు. మహామంత్రి తిమ్మరుసు లాంటి గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించాడు ఆయన. దీనికి పెండ్యాల నాగేశ్వరరావు గారు సంగీత దర్శకుడు. దీన్ని ఘంటసాల సుశీల పాడిన ఇది యుగల గీతం. శ్రీకృష్ణ సత్యభామల మధ్య శ్రీకృష్ణ పాత్రధారి మహానటుడు ఎన్టీ రామారావు గారు. ఇది సత్యభామ పాత్ర ఈనాటి ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అప్పుడు.
పల్లవిలో పిల్లన గ్రోవి పిలుపు మెల్ల మెల్లన రేపెను వలపు. మెల్లన అనే ప్రయోగం కూడా ఉంది. పిల్లన ఉంది కాబట్టి ప్రాసానికి మెల్లన. పిల్లన గ్రోవి పిలుపు ఉందే, పిల్లన గ్రోవి ఊదుతూ ఉంటే మెల్లమెల్లగా వరపు రేపింది. అంత సుకుమార స్వరం అంటే మమతలు దాచిన మనసు ఒక మాధవునికే తెలుసు, ఈ మాధవునికే తెలుసు అని కృష్ణుడు అంటాడు. సుందరి అందెల పిలుపు నా డెందమునందొక మెరుపు, నందకిశోరుని మనసు రతనాల బొమ్మకు తెలుసు, ఈ రతనాల బొమ్మకు తెలుసు. ఈ రకంగా రెండు పల్లవులు. తర్వాత అంటుంది సత్యభామ, వెన్న మీ గడలు తిన్నావట వెన్నెలలో ఆడుకున్నావట, ఎన్నో నేర్చిన వన్నెకాడవట ఏమందు మరి నా మాట. అంటే సమాధానం ఇస్తాడు, వెన్న మీ గడలు తిన్నది నిజము, ఎన్నో నేర్చి తినన్నది నిజము, చిన్నారి నీ కన్నుల భాషలు వెన్నుని దోచిన మాట నిజము. నేను వెన్న మీగల తిన్నాను నిజమే, ఎన్నో నేర్చాను నిజమే, మరొక నిజం ఉంది, నీ కంటి భాషలు. భాషలు అంటే సైగలు, అది వెన్నుడు. ఇక్కడ శబ్దం వెన్న దగ్గరగా ఉన్న పదం, అది సంబంధం లేదు. వెన్నుడు అంటే కృష్ణుడు. ఈ శబ్దం వెన్నుడు అంటే విష్ణువు నుంచి వచ్చింది. ఇది విష్ణు సంస్కృతంలో విష్ణువు, అది తెలుగులో వెన్నుడైంది. కృష్ణ శ్రీమన్నారాయణ పరంగా ఉన్న ప్రతి శబ్దం కృష్ణుడికి వర్తిస్తుంది. తర్వాత చరణం అప్పుడు సత్యభామ అందుకుంటుంది. రెండో చరణంలో అందీ అందని అందగాడవని ఎందరో అనగా విన్నాను, అందులోని పరమార్థమేమిటో అలవోకగా కనుగొన్నాను. అంటే ఈవిడకిచ్చిన అతను సమాధానాల్లో ఇటు అటు దొరకకుండా మాట్లాడుతున్నాడు. అందులోని పరమార్థమేమిటో అలవోకగా కనుగొన్నాను. అలవోక అంటే సులభంగా. ఇది కూడా అలవోక అంటే చాలామందికి తెలియాలి, అలపోక ఇది, అలపోయినట్టుగా, అలపోయినట్టుగా, అలా అలా అంటామే, సులభంగా కనుగొన్నాను. అంటే అలపోక అనే పదమే అలవోకగా మారింది. అప్పుడు అంటాడు ఇతను, ఎంత బేలవని అనుకున్నాను అంత గడసరి తరుణివిలే, అమాయకురాలు అనుకున్నాను కానీ చాలా గడసరివి, అష్టభార్యలతో అలరే రాజును చెంగున ముడిచిన చెలువవులే. శ్రీకృష్ణుని అష్టభార్యల్లో సత్యభామకే పరమ విధేయుడుగా ఉండేవాడు కృష్ణుడు. అష్టభార్యలతో అలరారే తనను చెంగున ముడిచిన చెలువవులే. చెలువవులే చెంగలువవులే, చెలువ అంటే స్త్రీ రమణివి, చెంగలువవులే ఎర్రని కలువ. ఇది ఈ పాట విశేషం. శ్రీకృష్ణ విజయంలోని ఈ గీతం ఇలా రూపొందడంలో కమలాకర కామేశ్వరరావు గారు దర్శకాగ్రణి, ఆయన హస్తం కూడా ఉంది. చాలా అనుభవజ్ఞుడైన ఆయన దర్శకుడు. ముఖ్యంగా ఆయన పేరు చెబితే నాకు గుర్తొచ్చేది మహామంత్రి తిమ్మరసు. చాలా చిత్రాలు విజయవారి విజయ సంస్థ కూడా ఆయన దర్శకత్వం వహించాడు. అలాగే గురుగారు, కురుక్షేత్రం చిత్రంలో చాలా మంచి పాట రాశారు మీరు, దానికి కూడా ఇస్రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం వహించారు. మృగిందే కళ్యాణ వీణ నవమోహన జీవన మధువనిలో, మృగిందే కళ్యాణ వీణ. ఈ పాట రచిస్తున్నప్పుడు మీకు ఎదురైన సందర్భాలు చెప్తారా? నటసార్వభౌముడు ఎన్టీ రామారావు గారు దానవీర శూరకర్ణ చిత్రం నిర్మిస్తున్న రోజుల్లోనే అగ్రేసర నటుడు కథానాయకుడు కృష్ణ కురుక్షేత్రం అనే చిత్రం ప్రారంభించాడు. కురుక్షేత్రం అన్నా దానవీర శూరకర్ణ కథ మహాభారతంలోది, అవే పాత్రలు అవే కథా సన్నివేశాలు, అక్కడక్కడ ఏవో కొన్ని మార్పులు ఉంటాయి, ప్రాధాన్య వివక్ష అంటారు. ఈ కురుక్షేత్రం చిత్రం తీసేటప్పుడు కమలాకర కామేశ్వరరావు గారు దీనికి సంగీత దర్శకుడు, సరే సంగీతం రాజేశ్వరరావు గారు, నన్ను వారు ఆహ్వానించారు.
కురుక్షేత్రం చిత్రం కృష్ణ గారు నిర్మిస్తున్నారు, మీరు ఇందులో పాటలు రాయాలి. ఆంజనేయులు గారు ఉండేవాడు, ఆయన కూడా నిర్మాత దీనికి. రాయాలంటే నేను అన్నాను, దానవీర శూరకర్ణ చిత్రంలో ఇంచుమించుగా అన్ని పాటలు నేనే రాశాను, రాస్తున్నాను. ఇంచుమించుగా కథ అదే కాబట్టి, మరి కురుక్షేత్రంలో అందులో నేను రాయని పాట సన్నివేశం ఉంటే రాస్తాను. అక్కడ రాసిన సన్నివేశంలోనే పాట ఇక్కడ రాస్తే ఏమాత్రం పోలికలు వచ్చిన పునరుక్తులు కలిగిన అది ప్రేక్షకులు గమనిస్తారు, అటు ఎన్టీఆర్ నొచ్చుకుంటాడు. అప్పుడు నేను చెప్పాను, సన్నివేశాలు చెప్పండి, నేను ఎంపిక చేసుకుంటాను. ఫలానా సన్నివేశం, ఫలానా సన్నివేశం, ఇంచుమించుగా దానవీర శూరకర్ణలో ఉన్న సన్నివేశాలు అవి. ఒక్క సన్నివేశం దాంట్లో లేనిది భిన్నంగా బాగుంది. అది యుగళ గీతం, సుభద్రార్జునుడు. అర్జునుడు సుభద్ర కోసం ఒక ముని రూపంలో, ఒక ఋషి రూపంలో వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తుంటాడు. ఎవరో మహా ఋషి వచ్చాడట సేవిద్దామని వెళ్ళింది కన్య ఆవిడ సుభద్ర. వెళ్ళి సేవిస్తుంటే ఇతను తన గడ్డం తీసేసి తల మీద ఆ కప్పు అంటే విగ్గు తీసేసి అర్జునుడుగా ఆవిడ హస్తగ్రహణం చేశాడు, చేపట్టుకున్నాడు. అప్పుడు ఆవిడ పరవశించిపోయింది. ఈ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం అవుతుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అందులో రాజేశ్వరరావు గారు అద్భుతమైన సంగీతం అందించాడు. నేను రాసిన దానికి ట్యూన్ చేశాడు. మ్రోగింది కళ్యాణ వీణ, మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధువనిలోన అన్నాడు. అంటే ఆంజనేయులు గడ్డ రాజేశ్వరరావు గారు అన్నాడు. ఆయన రాదు సంగీతం అంటే, మనసులో సంగీతం ఉంది పాపం, పెదవుల మించి రాదు. నవజీవన మోహన మధువనిలోన అంటే ఆయనకు తగ్గినట్టు అనిపించింది. ఓ, దాన్ని పొడిగించమంటారా? సరే. మ్రోగింది కళ్యాణ వీణ, నవమోహన జీవన మధువనిలోన, మ్రోగింది కళ్యాణ వీణ. ఈ పాట తర్వాత చిత్రం విడుదలైన తర్వాత విజయ నిర్మల కథానాయక విజయ నిర్మల నా జీవితంలో నాకు బాగా నచ్చిన పాట, అన్ని పాటల్లో అగ్రశ్రేణికి చెందింది ఈ మ్రోగింది కళ్యాణ వీణ అని ప్రకటించింది. తర్వాత చరణం, పిల్లగాలితో నేనందించిన పిలుపులే విన్నావో, నీలి మబ్బుపై నే లిఖించిన లేఖలందుకున్నావో, ఆ లేఖలే వివరించగా రసరేఖలే ఉదయించగా కలవరించి కలవరించి కలవరించి. రెండు రకాల ప్రయోగం, కలవరించి కలను, కలవరించి కలవరం. దీన్ని రాజేశ్వరరావు గారిలో సంగీతంతో పాటు సాహిత్యం కూడా బాగా కొంత తెలుసు. ఈ భావన రావాలంటే కలవరించి అనా కలవరించి అన్నాడు. కలవరించి అంటే ఆ రోజుల్లో ఒక భావాన్ని ప్రకటించడానికి కవి గీత రచయిత ఏ రకంగా శబ్దాలు ప్రయోగించాడో వాటికి అనుగుణంగా సంగీతం. అలా కాక కలవరించి కలవరించి కలవ అనలేదు. ఆ లేఖలే వివరించగా రసరేఖలే ఉదయించగా కలవరించి 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 పులకిత తనులత నిన్ను చేరుకోగా, మ్రోగింది కళ్యాణ, పులకించిన నా శరీరం లతలాంటి శరీరం నేను చేరుకోగా కళ్యాణ వీణ మ్రోగింది. తర్వాత చరణం, మత్త కోకిలలు ముత్తైదువులై మంగళ గీతాలు పాడగా,
మయూరాంగనలు ఆట వెలదులై లయలహరులపై ఆడగా. మత్త కోకిలలే ముత్తైదువులు. అప్పుడు ఎవరు లేరు అక్కడ వారిద్దరు, ఒకరు చెయ్యి ఒకరు పట్టుకున్నప్పుడు. మత్త కోకిలలే ముత్తైదువులై మంగళగీతాలు పాడాయి. మయూరాంగనలు ఆట వెల నెమళ్ళేమో ఆట వెలదులై అంటే నర్తకిమణులై లయలహరులపై ఆడగా. నా యోగమే ఫలించగా ఆ దైవమే కరుణించగా తుమశరుడే పురోహితు. అక్కడెవరు పురోహితులు లేడు, పెళ్లి చేసుకున్నట్టే. వీళ్ళు గాంధర్వ వివాహం అంటారు దీన్ని. శుభముహూర్తమే నిర్ణయించగా మృగింది కళ్యాణ వీణ. చూశారు కదండి, ఈనాటి సినారే సినీగీత వైభవం కార్యక్రమంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి చక్కటి గీతాల గురించి విన్నారు కదా. మళ్ళీ వచ్చే వారం ఇదే కార్యక్రమంలో మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.